నీకోసమే వెయిటింగ్. సర్లే ఏం చేస్తున్నావు? బ్రెడ్ ఆమ్లెట్. ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ తింటా. అబ్బో త్వరగా చేసే. హాయ్. హలో. నేను మీ ఆపోజిట్ ఫ్లాట్ లో ఉంటాను. ఓకే, కమ్ ఇన్ ప్లీజ్. కమ్ ఇన్ సైడ్. మీ వాయిస్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. మా నైట్ పార్టీ. మీ వాయిస్ ఎక్కడ ఉన్నట్టుంది. పార్టీ అవ్వనే అవదు. థ్యాంక్ యూ అండి. దీని తల్లి ఇది ఏడుకొచ్చింది. ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక సోడా బాటిల్ ఉంటే ఇస్తారా? వన్ మినిట్. రావు గారు. రావా? రావు అంటే రావు గారే అండి. రావు గారు మీ ఫుల్ నేమ్ ఏంటి? అమ్మో, మస్తాన్ రావు. మస్తాన్ రావు అంట మా వంటవాడు. ఐ సీ. యా, ఓకే. మస్తాన్, ఒక సోడా తీసుకుని రావా? ఉల్లిగడ్డలు కోస్తున్నా, చేతులు ఖాళీగా లేవు. ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్. సరే, కనిపించట్లేదే. థ్యాంక్ యూ. ఓకేనండి, వస్తానండి. యా, ఓకే. సీ యూ అగైన్. చిన్ని అమ్మ బతుకు. ఈ వండుడేదో నా పెండ్లను కొండి పెట్టుకుంటే అది చక్కగా చూసుకుండేది. చిక్కర్మరా బాబు. అవునా? ఊరికే జలసి బడమాక. అయినా పిల్ల అందం ముందు నీ అందం వీక్ అంటండా. వీక్ వీక్ అంతందంగా ఉంటుందా పిల్ల? క్యారిడార్ లో నడుస్తా ఉంటే మొగోళ్ళు ఇళ్ళకెళ్ళట్లేదంటే నమ్ము. టీవీలో 32 పళ్ళేసుకుని ఈకిలిస్తుంటే మంచి అమ్మా ఏమో అనుకున్నాను. ఇలా ఇక్కడికి వచ్చి మా హస్బెండ్స్ ని టెంప్ట్ చేస్తుందా? అమ్మా, పాల బిల్ అమ్మా. అదేంటి, మొన్ననే కట్టాను కదా. ఇది 420 ఫ్లాట్ బిల్ అమ్మా. స్వీటీ గారిది, సార్ దగ్గర తీసుకోమన్నారు. ఏంటి, మీరు కడతా అన్నారా బిల్లు? నేనలేదే. ఏమ్మా? మేడం గారు మీ దగ్గర తీసుకోమన్నారు సార్. ఏదో కన్ఫ్యూజన్ ఉంటాడు. ఉండు, నువ్వు ఉండు. వచ్చేవింద్రా, ఇక్కడికి రాబాక. షాప్ దగ్గర రా. ఓకే సార్. వాడేదో కన్ఫ్యూజ్ అయ్యి వచ్చినాళ్ళేవే. నాకు మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది. దేంట్లో? ఆ అమ్మాయి అపార్ట్మెంట్ లో షిఫ్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. 3 రోజులకు ఒకసారి రావు గారు పిలుస్తున్నారని వాళ్ళ ఇంట్లోనే ఉంటారు రాత్రి. అసలు ఏం జరుగుతుంది? ఇలా చూడండి, ఈలోగా పాలవాడు, పైగా గంట నుంచి చూస్తున్నాను. ఆ అమ్మాయిని పొగుడుతారు. అసలు ఏం జరుగుతుంది? నువ్వు? అవును, నన్ను అనుమానిస్తున్నావా? దేవుడు లాంటి నన్ను అనుమానించి నాకు ఒక్క క్షణం నీ కళ్ళ ముందుండను. నేను వెళ్ళిపోతున్నాను. సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. ఎలా అయినా ఆ స్వీటీని దగ్గర చేసుకుని కూపి మొత్తం లాగాలి. ఇదేంటమ్మా, వాళ్ళకి పెళ్ళాలన్నారు కాబట్టి స్వీటీ గురించి బ్యాడ్గా చెప్పారు. రావుకి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి తన పెళ్ళాం గురించి బ్యాడ్గా చెప్పుకోవటానికి స్వీటీ ఫ్లాట్కి వెళ్తున్నాడా? వీడు ఇక్కడికి వచ్చాడేంటి? ఇదేం తీయడంది? అమ్మదేనమ్మా. Darling, darling, I love you, darling. Mwah, mwah, mwah. Come on, hug me. Hug me, darling. Sweetie, నీ ఫ్లాట్ లో ఉందేంటి? నా ఫ్లాట్ లో స్వీటీ ఉండటం కాదు, స్వీటీ ఫ్లాట్ లో నేనున్నాను. Are you sure? ఇది నా ఫ్లాటే అండి. అయ్యో, సారీ అండి. నా ఆఫీస్ ఫ్లాట్ లోకి వెళ్ళబోయి కొంచెం ఎక్కువై ఏమనుకోకండి. ఓకే, నీకు డ్రింక్ హ్యాబిట్ లేదు కదా. నువ్వు దూరం అయిపోయా దానికి దగ్గర అయిపోతాను. మళ్ళీ నువ్వు దగ్గర అయిపోతే దానికి దూరం అయిపోతాను. స్మెల్ రావట్లేదు? స్మెల్ రాకూడని బ్రాండ్ వేసాను అంతే. దా మన ఇద్దరు మన ఫ్లాట్ లోకి వెళ్ళిపోవాలి. అసలు చాలా రోజులు అయిపోయింది. చెప్పు, తెగుద్దు. అయితే వద్దులే. సరే మేడం, ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్? అంతే. యా, ఓకే, షూర్. మీరేమనుకోకండి. యూ ప్లీజ్ క్యారీ ఆన్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. కొద్దిగంట దోలు తీరిపోయేది. వాళ్ళ ముగ్గురు కలిసి రోజు ఈ 420 ఫ్లాట్ లో మందు కొడుతూ ఉంటారు సార్. ఇంతకీ ఆ నెంబర్ 420 ఫ్లాట్ ఎవరిదని మీరు అనుకుంటున్నారా? అవు, 420 ఫ్లాట్ నాదే బాయ్ సాబ్. అరే ఎగ్జామ్ పక్కా వాస్తు సార్, జోరుదారు ఉంటది. గా ఫ్లాట్ లో ఉన్నోళ్ళు పై పైకి పోయిర్రు. అరే సచ్చిర్రని కాదు బాయ్ సాబ్, మస్త్ ఎదిగిర్రని నా ఉద్దేశం. ఏమన్నో సూసైడా? ఏ దయ్యం తిరుగుతాందా? ఇవ్వడా బట్టవా సలాడన్నది? ఇంకెవరో మన త్రిబులారే,
వీళ్ళు మందేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటదని ఆ ఫ్లాట్ లో దెయ్యాలు ఉన్నాయని చెప్పి ఎవరిని రాకుండా బెదరగొట్టేస్తున్నారు. ఏంద్రా ఇంత లేటో? అరే మా బామ్మడిది తెలుసు కదా, తెలిసి వారు ఉంటాడు. వివరం గెలి ఫ్రెష్ గా రొయ్యలు వచ్చినాయంట, వండుకొని తెచ్చిండు. రావు స్వీట్ పాట బెటర్. బాబాయ్ 24 క్యారెట్ల బిస్కెట్ లా ఉందే. ఎలాగైనా లిటిగేషన్ పెట్టైనా సరే ఒక్కసారి టీవీలోనే ఇంత అందంగా ఉందంటే బయట ఇంకెంత అందంగా ఉంటదో. 20 ఏళ్ల ముందు పెళ్ళైంది కానీ లేకపోతే నీ ఏం చేసుకోడు ఏంటి? ఏదైనా చేసేస్తా. అదిరిపోయింది కాక ఫిగర్. వీళ్ళేంటమ్మా ఇంట్లో పెళ్ళాన పెట్టుకుని ఇలా రెచ్చిపోతున్నారు? మా వైఫ్ లో తాజ్ మహల్ ఒక్కటే చూడ్డాను తప్ప. ఏ ఎందుకే? కమ్ ఇన్. ఓకే మేడం. ఓకే, హ్యాపీ బర్త్డే రాజు గారు. ఏంటమ్మా పార్టీ చాలా బాగా జరిగింది. థాంక్స్. నా రూమ్ నంబర్ 305 అండి, వెళ్ళేటప్పుడు రావచ్చుగా. ఎలా కనిపిస్తుంది నీకు? పో బయటికి. డోర్ అయితే ఓపెన్ చేసి ఉంచుతా, మీ ఇష్టం. రాజు గారు రండి. కమింగ్. కొరియా నుంచి మీకోసమే స్పెషల్ గా తెప్పించాను. హ్యావ్ ఇట్. ఒక 90 ఏగానే 90s లోకి వెళ్ళిపోతాను. చాలా థాంక్స్. ఎందుకు? నా పెళ్ళంతో ఎప్పుడు ఏ డిస్ప్యూట్ వచ్చినా ఫోన్లో మీ సాంగ్స్ చూస్తూ రిలాక్స్ అయ్యేవాడిని అండి. అటువంటిది మీతో ప్రత్యక్షంగా. ఇంతకీ మీ పెళ్లి గురించి ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే ముందు ఒక ఇల్లు తీసుకుని ఫైనాన్షియలీ సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని ఆగాను. ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి చేసుకోవటం కన్నా శుభ్రంగా ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన నాలంటి చూసి చేసుకోవచ్చు కదండి, శ్రీదేవి కరీనా కపూర్ లాగా. అందరికీ దొరకాలి కదండి. ఎందుకు దొరకరండి? మీలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ కోసం పడిచచ్చే మాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. మీరు ఓకే అంటే నా వెంచర్లో విల్లా విత్ విండో స్విమ్మింగ్ పూల్ రెడీ చేసేస్తాను. హ్యాపీగా వీకెండ్స్ వచ్చి అక్కడ ఉండొచ్చు. మన మీటింగ్స్ కి బాగుంటది, మీ షూటింగ్స్ కి బాగుంటది. ఏమంటారు? రాజుగారు మాటలతో పాడిస్తారు. మీ సిచ్యువేషన్ కి కరెక్ట్ గా సింక్ అయినట్టుంది. మీరు ఉండండి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. టీవీ కట్టేసెళ్ళండి, మీ ఇష్టం. ఇప్పుడు ఫోన్ ఏంటి? అవునా, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇప్పుడు వెళ్ళిందిరా, ఇక్కడి నుంచి లెక్కేసుకోరా ప్లీజ్. ప్లీజ్ అమ్మని ఏమో టైం అయిపోతుంది, ఇంక స్పీడ్ అయిపోవాలి. ఇప్పుడు కరెంటు పోయిందేంటి? లైట్ ఉంటే నాకు కంఫర్ట్ గా ఉండదు. మరి మీకు? ఓ నువ్వు అర్పేసావా, సూపర్. సాయి గారా? అవునండి. లోపలికి వెళ్ళండి, మీకోసం వెయిటింగ్. స్వామి ఆపద మొక్కలు వాడా, ఎన్ని రోజులైందయ్యా బ్లాక్ బస్ట్ ఇట్ వచ్చి, తొందరగా ఓ మంచి కథ సెట్ అయ్యేలా చూడు స్వామి. నమస్తే సార్. ఏమ్మా డైరెక్టరో, దా కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏమ్మా డైరెక్టరో, కథ కామెడీగా ఉంటుందిగా. ఫుల్ కామెడీ సార్, సూపర్ హిట్ అయిపోద్ది. మనకి సూపర్ హిట్లు కాదమ్మో, బ్లాక్ బస్టర్ కావాలి. చేసి చూపిస్తాను సార్, మనం బ్లాక్ పెడితే టాలీవుడ్ బాలీవుడ్ షేక్ అయిపోవాల్సిందే. షేక్ చేయాలి. ఈయన తేడా వచ్చింది అనుకో, నేను షార్ట్నర్ లో గుడ్ లైన్ అమ్ముకొని పోతాను, నువ్వు అంతర్వేదిలో బెడ్లు కూడా అమ్ముకోలేవు. బండ్లాగా నేసింటే పేరు కాదు బ్రాండ్. అవును సార్. నీ పేరేంటి? సాయి కిషోర్ జీ సార్. ఏమీ లేదు సార్, డైరెక్టర్ ని ముందే హ్యాపీ చేస్తే మంచి కథ చెప్తాడని నా నమ్మకం. నాకు మంచి బ్లాక్ బస్టర్ కథ ఇవ్వాలి, హ్యాపీగా కథ చెప్పు. థాంక్యూ సార్. తీసుకో. థాంక్యూ వెరీ మచ్ సార్. చూడు, నాకు కథ నచ్చింది అనుకో, ఇంకో 5 చేసి 10 అడ్వాన్స్ గా ఇస్తా.
కట్ చెప్పు, బ్లాక్ బస్టర్ కట్ స్టార్ట్ చేయి. ఓపెన్ చేస్తే మన టైటిల్ క్రేజీ అంకుల్ సార్.